వెల్కమ్ టు కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 250 గ్రామ్ ఫ్రెష్ చికెన్ లాలీపాప్స్ తీసుకోవాలి. ఇది చికెన్ షాప్లో అడిగితే మనకు చికెన్ లాలీపాప్స్ ఇస్తారు. దీనిలో ఒక చిటికెడు పసుపు, ఒక 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఇలా ఇవన్నీ వేసుకొని ఆ పీసెస్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 ఎగ్, ఇలా లెమన్ జ్యూస్ ఎగ్ వేసుకొని కూడా పీసెస్కి పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా కార్న్ ఫ్లోర్ కూడా పీసెస్కి పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక 30 to 60 మినిట్స్ నానబెట్టుకోవాలి. అప్పుడు ఆ మసాలాలన్నీ ఆ పీసెస్కి పట్టి మనకు చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంటే ఒక 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా చాలా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని ఆ పీసెస్ మునిగే విధంగా, అది వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని మరొకసారి కలిపి ఈ ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదు, అప్పుడు అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత వీటిని ఇలా రొటేట్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు వీటిని ఉడికించుకోవాలి. అప్పుడు మనకు పీసెస్ బాగా ఉడికి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, అది ఆప్షనల్ మాత్రమే. చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకొని ఒక ప్లేట్ లెక్క తీసుకొని మనం లెమన్ అండ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చికెన్ లాలీపాప్స్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ కామెంట్స్ని మాకు సజెషన్స్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.